హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ వైకల. సో మనకైతే ఈ రోజు లాస్ట్ డే ఓటింగ్ పోల్ అన్నమాట. సో లాస్ట్ డే లో చాలా మిరాకిల్స్ జరిగాయి. చాలా వరకు ఇన్ని రోజులు జరిగాయి ఇదంతా ఈ ఒక్క రోజులో మొత్తం అయితే తారుమారు అయిపోయాయి. సో సేఫ్ జోన్ లో ఉన్న వాళ్ళు కూడా డేంజర్ జోన్ లోకి వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది, వాళ్ళకు కూడా ఛాన్స్ ఉంది ఎలిమినేట్ అవ్వడానికి అని చెప్పేసి చాలా వరకు అయితే ఈ ఓటింగ్ పోల్ ని చూస్తే అర్థమైపోతుంది. సో మనకి లేట్ చేయకుండా ఏంటంటే నిన్న జరిగిన ఎపిసోడ్ ఇంపాక్ట్ అనేది ఇప్పటి వరకు ఓటింగ్ లో చాలా వరకు చాలా జరుగుతూ ఉన్నాయి. చాలా అంటే ఓటింగ్ పర్సంటేజ్ లో చాలా వేరియేషన్స్ అయితే చూపించాయి. అవి ఏంటి, ఎవరు డేంజర్ జోన్ లో ఉన్నారు, ఎవరు ఎలిమినేట్ అయిపోతారు అనేది కూడా ఈ వీడియోలో క్లియర్ కట్ గా తెలుసుకుందాం. లేట్ చేయకుండా ఫాస్ట్ గా ఏంటి అంటే, ఫస్ట్ థింగ్ ఓటింగ్ లో టాప్ లో ఉంది రేవంత్. కానీ రేవంత్ కి ఫస్ట్ టైం ఓటింగ్ పర్సంటేజ్ లో 1% తగ్గింది. 29% తోటి మనోడు టాప్ పొజిషన్ లో ఉన్నాడు. సో ఇన్ని రోజులు జరిగిన దాంట్లో ఎప్పుడు 30 వరకే ఉన్నాడు, 30-31 లోనే ఉన్నాడు. కానీ ఒక్కసారి తగ్గింది. సో 1% ఓటింగ్ అయితే తగ్గింది రేవంత్ కి. ఆ ఇంపాక్ట్ అనేది ఎక్కడో చిన్న మిస్కమ్యూనికేషన్ వల్ల వచ్చింది, జనాలకు ఎక్కడో నెగిటివిటీ అనిపించింది కాబట్టి. సో ఖచ్చితంగా మనోడికి అయితే 1% తగ్గింది. యాజ్ యూజువల్ గా సెకండ్ పొజిషన్ లో ఉంది శ్రీహాన్ అండ్ రా. శ్రీహాన్ కూడా ఓటింగ్ పర్సెంటేజ్ తగ్గింది. ఆ ఓటింగ్ పర్సెంటేజ్ ఏంటి అంటే 1% ఓటింగ్ తో 20 లో ఉన్న శ్రీహాన్ ఒక్కసారి 1% ఓటింగ్ తగ్గి 19 లోకి వచ్చాడు. అండ్ 19 లోకి రావడానికి రీజన్ ఏంటి అంటే ఇనియాతో ఇష్యూ అయింది కదా, ఆ ఇష్యూని అండ్ ఫైమాతో ఇష్యూ కొంచెం అది కొంచెం నెగిటివ్ గా పోర్ట్రేట్ అయింది అని చెప్పేసి అనుకోవచ్చు. సో దానివల్ల ఇంకా ఓటింగ్ పడతాయి. ఈ సిచ్యువేషన్ గానీ మండేలో జరిగి ఉంటే సో ఖచ్చితంగా ఓటింగ్ మీద చాలా ఇంపాక్ట్ అనేది జరిగి ఉండేది. సో ఇప్పుడు లాస్ట్ లో ఉన్నాం కాబట్టి పెద్ద ఇంపాక్ట్ అనేది ఏం లేదు. మనోడు కూడా సేఫ్ జోన్ లో ఉన్నట్టుగా చెప్పుకోవచ్చు. అండ్ ఇలా కొంచెం చూసి చూడనట్టుగా వదిలేయాలి. కానీ కొన్ని లాగి కొన్ని అనవసర విషయాల్లో కొంచెం ఫ్రస్ట్రేట్ అవడం వల్ల సో ఎక్కడ దగ్గాలో తెలిసినోడు అనుకున్న శ్రీహాన్ కొన్నిసార్లు నోరు కూడా జారుతున్నాడు అనమాట. సో ఈ పిట్ట విషయంలో మాత్రం ఈ పిట్ట బాగా ఇనియాకి అయితే బాగా హెల్ప్ చేసింది ఈ పిట్ట విషయం. లేకపోతే ఇనియా ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉండేది. సో 19% ఓటుతోటి మనోడు స్టేబుల్ గా ఉన్నాడు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి గీతక్క. గీతక్క నిన్న జరిగిన ఇనియా గొడవలనే గీతక్కకి నెగిటివిటీ పెరిగినట్టు. సో నా శాడిజం, నా ఈగో సాటిస్ఫై చేసుకోవడానికి నేను అలా చేశాను అని చెప్పేసి కొంచెం కాంట్రవర్సీ నడిచింది. అండ్ లైవ్ లో కూడా దీన్ని పెద్ద పొలాంగ్ చేసింది అనమాట గీతు. సో దానివల్ల ఈమె ఓటింగ్ పర్సంటేజ్ 15-13 వచ్చేసింది. ఎగ్దమ్ ఒకేసారి 2% ఓటింగ్ అయితే తగ్గింది. సో కొన్ని విషయాల్లో బాగా ఎంటర్టైన్మెంట్ గేమ్ స్ట్రాటజీ అనుకుంటుంది, కొన్ని విషయాల్లో నోరు అయితే అస్సలు అదుపులో ఉండట్లేదు అని చెప్పుకోవచ్చు. గీతు మరీ దారుణంగా మాట్లాడేస్తుంది కొన్ని విషయాలు అయితే. సో దానివల్ల ఆమె నెగిటివ్ స్ప్రెడ్ అవుతుంది. అండ్ ఇక్కడ మెయిన్ గా ఏంటంటే బాలాదిత్య. అండ్ ఫోర్త్ ప్లేస్ కి వచ్చేసరికి బాలాదిత్య ఉన్నాడు 9% ఓటింగ్ తోటి. మనోడు పర్సంటేజ్ ఒకసారి 2% పెరిగినట్టుగా అనుకోవచ్చు. సో 7-8 కొట్టుకుంటూ ఉండదు. ఇప్పుడు కంప్లీట్ గా 9% ఓటింగ్ తోటి మనోడైతే ఫోర్త్ ప్లేస్ లో ఉన్నాడు. ఇక్కడ ఇంకొక షాకింగ్ ఎలిమినేషన్, షాకింగ్ గా ఉండే ఓటింగ్ ఏంటంటే ఫస్ట్ నుంచి కూడా 5th పొజిషన్ లో ఉంది చంటి. సో ఇప్పుడు చంటి 1% తగ్గడం వల్ల, 1-2% తగ్గడం వల్ల సో మనోడైతే ఒక స్టెప్ కిందికి వెళ్ళింది. అనూహ్యంగా వాసంతి కృష్ణన్ అయితే సేఫ్ జోన్ కి వచ్చినట్టుగా అనిపించింది. వాసంతి కృష్ణన్ కి 8% ఓటింగ్ తోటి ఈమె మాత్రం 5th ప్లేస్ లో ఉంది. సో గేమ్ ఆడకపోయినా, ఏం జరగకపోయినా, ఏ కాంట్రవర్సీ జరగకపోయినా మాత్రం ఖచ్చితంగా ఈమె ఓటింగ్ పర్సంటేజ్ అయితే బీభత్సంగా నడిపిస్తున్నట్టుగా అనుకోవచ్చు. సో నాకు తెలిసినంత వరకు వాసంతి అయితే చాలా సేఫ్ జోన్, అసలు ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఈమె 5th పొజిషన్ కి వచ్చింది. అది 8% ఓటింగ్ తోటి. 2% వన్ డే లో 2% పెంచడం అంటే నాట్ ఈజీ అనమాట. సో ఖచ్చితంగా ఈమె కూడా సేఫ్ జోన్. అండ్ చంటి ఓటింగ్ పర్సంటేజ్ అయితే చాలా తగ్గింది. అసలు ఏంటంటే మనోడు ఎంత గేమ్ మీద ఎఫర్ట్ పెట్టి ఎంత చేయాలనుకున్నా ఎక్కడో అక్కడ డ్రాబ్యాక్ అయితే జరుగుతుంది. సో మనోడి దగ్గర నుంచి రావాల్సిన అవుట్పుట్ రావట్లేదు అని చెప్పేసి చాలా మంది ఫీల్ అవడం వల్ల ఓట్లు పడట్లేదేమో అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. సో మీకేమనిపిస్తుంది ఏంటి అనేది కూడా కింద కామెంట్ చేయండి. మనోడు 6% ఓటింగ్ తోటి 6th పొజిషన్, వాసంతి పొజిషన్ తీసుకున్నాడు అనమాట. ఇది కూడా చాలా డేంజర్ లోనే ఉన్నట్టుగానే చెప్పుకోవచ్చు. ఎందుకనంటే ఈ ఇనియా సుల్తానా కూడా 6% ఓటింగ్ తోటి ఈమె కూడా మైనర్ థింగ్స్, చంటికి ఇనియాకి మైనర్ థింగ్స్ వల్ల సో పొజిషన్స్ అటీట్ అయ్యాయి. సో లేదంటే ఇద్దరు ఈక్వల్ గా అని చెప్పుకోవచ్చు. 7th పొజిషన్ ఇనియా ఉంది. సో నిన్న జరిగిన శ్రీహాన్ తో గానీ గీతతో జరిగిన సిచ్యువేషన్స్ గానీ ఇనియాకు బాగా ప్లస్ అయింది. అండ్ ఆర్జీవి ట్వీట్ తో కూడా చాలా వరకు ప్లస్ అయిందని చెప్పుకోవచ్చు.
సో ఇనియాక్ అయితే ఈ ఎపిసోడ్ లో రచ్చ రంబోల ఎలిమినేట్ అయిపోతుంది అని చెప్పేసి అందరూ ఎక్స్పెక్ట్ చేశారు కదా. సో ఈసారి ఇనియా ఎలిమినేట్ అయ్యే ఛాన్సే లేదు అని చెప్పేసి ఫిక్స్ అయిపోవచ్చు అనమాట. సో ఆ రేంజ్ లో ఈమెయితే ఖచ్చితంగా కంటెంట్ ఇస్తుంది, ఏ నెగిటివ్ పాజిటివ్ అని కాదు. ఈసారి ఏ జరిగినా ఈమె ఇంకొక ఇన్సిడెంట్ ఇలా జరిగి ఉంటే ఖచ్చితంగా టాప్ ఫైవ్ పొజిషన్ అయితే ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే జనాలకు కావాల్సింది ఏం జరుగుతుందో ఏంటి అనేది కాదు, ఒక్కసారి దాని వాళ్ళ మీద ఒక స్టాంపింగ్ బాండింగ్ అనేది పడింది అని అంటే సో ఆడియన్స్ ఎండ్ వరకు వాళ్ళు నెగిటివ్ పాజిటివ్ అనేది చూడకుండా ముందుకు తీసుకెళ్తారు. సో సెవెంత్ పొజిషన్ వచ్చేసరికి ఇనియా ఉంది. సో చంటీకి ఈమెకు పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. అండ్ నెక్స్ట్ డేంజర్ జోన్ లో మెయిన్ గా డేంజర్ జోన్ లో ఉంది అయితే ఎవరు అని అంటే ఆరోహి నేహ. వీళ్ళిద్దరు 5% ఓటింగ్ తోటి సేమ్ గా ఉన్నారు. సో మైనర్ థింగ్స్ వల్ల ఆరోహి కొంచెం బెటర్ అనిపిస్తుంది, కానీ ఆరోహి కూడా ఛాన్స్ ఉంది ఎలిమినేట్ అవ్వడానికి. సో కొంత వరకు ఆడియన్స్ లో నెగిటివిటీ నేహ కంటే కొంచెం నెగిటివిటీ ఎక్కువగా ఉండడం వల్ల ఆఫ్లైన్ ఓటింగ్ తో పోల్చుకుంటే ఆన్లైన్ లో కొంచెం ఎక్కువ బెటర్మెంట్ నేహకు పడే ఛాన్సెస్ ఉంది. ఆరోహి ఎలిమినేట్ అయిపోతుందా అండ్ ఎవరు ఊహించిన విధంగా చంటి కూడా ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంటుందా, లేదంటే ఇనియా అయితే ఖచ్చితంగా వెళ్ళిపోదు అని చెప్పేసి అందరు అనుకున్నట్టుగానే ఆమె నిన్న ఒక్క ఎపిసోడ్ తోటి గ్రాఫ్ అయితే 100% పెంచుకుంది అనమాట. సో ఖచ్చితంగా పొజిషన్స్ అది ఇవి. అండ్ క్లోజింగ్ అంటే క్లోజింగ్ రిపోర్ట్ అయితే ఖచ్చితంగా ఓటింగ్ రిపోర్ట్ అయితే రేపు మార్నింగ్ వస్తుంది. సో క్లియర్ కట్ గా ఎవరు ఎలిమినేట్ అయిపోతారు అని చెప్పేసి 100% అయితే మనం జడ్జ్ చేద్దాం. సో ఇప్పటి వరకు అయితే పొజిషన్స్ ఉన్నాయి. యాజ్ యూజువల్ గా రేవంత్ కి ఓటింగ్ పర్సెంటేజ్ 1% తగ్గింది, శ్రీహాన్ కు 1%, గీతికి 2% తగ్గడం, ఈ రెండు కలిపి మన బాలాదిత్యకు 1% పెరిగింది అండ్ ఈ వసంతి కృష్ణన్ కి 2% పెరిగింది అనమాట. అండ్ చలాకి చంటికి కూడా 1% తగ్గింది, మన ఎవరు ఇనియా సుల్తాన్ కి 2% ఓటింగ్ పెరగడం వల్ల. సో ఆల్మోస్ట్ అందరికి అంతే అనమాట. సో ఇది ఎందుకనంటే 100 లో మనం డివైడ్ చేసి ఎవరెవరు పొజిషన్స్ ఏంటని చెప్తాము. సో ఈ వీడియో ఇంతే అనమాట. సో ఓవరాల్ గా చూసుకుందాం, ఫస్ట్ పొజిషన్ లో వచ్చి రేవంత్ ఉన్నాడు, సెకండ్ పొజిషన్ శ్రీహాను, థర్డ్ పొజిషన్ వచ్చేసరికి గీతు, ఫోర్త్ పొజిషన్ బాలాదిత్య, ఫిఫ్త్ పొజిషన్ వచ్చేసరికి వాసంతి, సిక్స్త్ పొజిషన్ వచ్చేసరికి చంటి, సెవెంత్ పొజిషన్ వచ్చేసరికి ఈనియా, ఎయిత్ పొజిషన్ ఆరోహి, నైన్త్ పొజిషన్ వచ్చేసరికి నేహా ఉంది. సో ఖచ్చితంగా ఇదే ఆర్డర్ ఉండబోతుంది, ఇదే ఆర్డర్ కన్ఫర్మేషన్ చేసేసుకోండి. ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చిందని కూడా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు, పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి. ఇంకా మోర్ అప్డేట్స్ కావాలంటే మన ఇన్స్టా ఫాలో అండి, భాస్కర్ మేకల అని ఉంటుంది, అక్కడ ఫాస్ట్ గా వచ్చేస్తాయి. సో ఫాలో అవుతారు కదా, సో ఖచ్చితంగా ఫాలో అవ్వండి అండ్ గుడ్ లక్.